నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శ్రావణి. నేను శివా ఫర్టిలిటీ సెంటర్లో క్లినికల్ డైరెక్టర్గా చేస్తున్నాను. సో మనం ఇవాళ డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి సర్జరీస్ ఇన్ ఇన్ఫర్టిలిటీ. సో ఇన్ఫర్టిలిటీలో ఏ రకమైన సర్జరీస్ చేస్తాం మనము అండ్ ఏవైతే మనకు ఉపయోగపడతాయి అనే దాని గురించి డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చి మనకి చేసేది హిస్ట్రోస్కోపీ. హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి అని అంటే ఒక కెమెరా లాంటిది మనము గర్భసంచి లోపలికి పెడతామన్నమాట. సో ఆ పెట్టడం వల్ల గర్భసంచి లోపల ఏమన్నా అతుకులు ఉన్నాయా లేకపోతే పాలిప్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా ఇవన్నీ మనం చూడగలుగుతాము. అట్లాంటివి ఏమన్నా ఉంటే ఇమీడియట్గా మనం అక్కడికక్కడే తీసేయొచ్చు. సో ఫైబ్రాయిడ్స్ అట్లాంటివి ఏమన్నా హ్యాంగింగ్ ఫైబ్రాయిడ్స్ పెడంక్యులేటెడ్ ఫైబ్రాయిడ్స్ అంటారు, అట్లాంటివి ఏమన్నా ఉన్నా కానీ మనం తీసేయొచ్చు దీని ద్వారా. అండ్ ఏంటంటే మనకి గర్భసంచి క్యావిటీ అనేది ఆ స్పేస్ అనేది మొత్తం సెలైన్ పుష్ చేస్తాం కాబట్టి క్లీన్ చేసినట్టుగా అవుతుంది. సో ఏంటి అని అంటే మనం ఐవీఎఫ్ చేసుకున్నా కానీ మనకి ఆ ఎంబ్రియోస్ అనేది అతుక్కునే శాతం అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఇంకో సర్జరీ వచ్చేసి ట్యూబల్ రీకెనలైజేషన్ అంటాము. సో ట్యూబల్ రీకెనలైజేషన్ వేటికి చేస్తాము, ఎవరికి చేస్తాము అని అంటే ఇప్పుడు పిల్లలు, ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత ట్యూబెక్టమీ ఆపరేషన్ అంటే పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి మళ్ళీ కనుక పిల్లలు కావాలి అనే కోరిక ఉంటే, లేదా పిల్లలు ఎవరైనా చనిపోయినా కానీ మళ్ళీ పిల్లలు కావాలి అనుకునే వాళ్ళకి రెండు కట్ చేసిన ట్యూబ్స్ని జాయిన్ చేస్తామన్నమాట. సో దాన్ని ట్యూబల్ రీకెనలైజేషన్ అంటాము. నెక్స్ట్ ఇంకో సర్జరీ వచ్చేసి లాప్రోస్కోపీ. లాప్రోస్కోపీ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఓవరీకి ఏమైనా సిస్ట్స్ ఉన్నా కానీ, లేదా అంటే డయాగ్నోస్టిక్ ల్యాబ్లో ఏం చేస్తామంటే జస్ట్ మనకి యూట్రస్ అంతా బాగానే ఉందా, ఓవరీస్ ఏం అన్నీ బాగానే ఉన్నాయా అని జస్ట్ చూసుకోవడానికి ఒక లాప్రోస్కోపీ లాంటిది చేస్తాము. అండ్ పీసీఓడి ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే ఈ ఎక్కువ ఫాలికల్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఈ రెగ్యులర్ పీరియడ్స్, ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి మనం వాటిని డ్రిల్లింగ్ చేస్తామన్నమాట. దాన్ని లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటారు. సో ఈ రకమైన సర్జరీస్ అన్నీ మనము ఇన్ఫర్టిలిటీలో చేస్తాము. ఇంకో సర్జరీ మనం ఏం చేస్తాము అని అంటే మయోమెక్టమీ అంటాము. మయోమెక్టమీ ఏంటి అని అంటే ఇప్పుడు ఏవైనా ఫైబ్రాయిడ్స్ అంటే గడ్డలు లాంటివి, గర్భసంచికి గడ్డలు లాంటివి ఉంటాయన్నమాట. సో అవి ఏమైనా సైజ్ పెద్దగా ఉండి మన ఎండోమెట్రియం క్యావిటీ అంటే మన గర్భసంచి యొక్క క్యావిటీ ఎక్కడైతే ప్రెగ్నెన్సీ వస్తుందో దాన్ని కనుక ఒత్తేసినట్టుగా అయ్యి సైజ్ పెద్దగా ఉంటే కనుక వాటిని మనం తీసేయడం జరుగుతుంది. దాన్నే మనం మయోమెక్టమీ అంటాము. సో ఈ మయోమెక్టమీ చేసిన తర్వాత ఒక 3 to 6 months గ్యాప్ తీసుకొని మళ్ళీ మీరు పిల్లలకి ట్రై చేసుకోవచ్చు. ఇదర్ న్యాచురల్గా అయినా, ఐయుఐ అయినా, ఐవీఎఫ్ అయినా, ఏదైనా కానీ మయోమెక్టమీ తర్వాత ఒక 3 to 6 months గ్యాప్ ఇస్తే సరిపోతుంది. సో ఇవన్నీ మనం ఇన్ఫర్టిలిటీలో చేసుకోగలిగే సర్జరీస్.